వస్తే ఇక డీటెయల్స్ చూస్తే తమకు గెలిపించే ఓడించే సత్తా ఉందన్నారు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కోనంనేని సాంబశివరావు వామపక్షాలు రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేస్తాయని చెప్పారు మునుగోడులో బీఆర్ఎస్ కు తాము మద్దతు ఇవ్వకపోతే బీజేపీ గెలిచేది కాదా అని కోనంనేని ప్రశ్నించారు बीजेपी पै పోరాడుతున్నందుకే తాము బీఆర్ఎస్ కు మద్దతిస్తున్నామని స్పష్టం చేశారు ఉద్యమాల్లో తమతో కలిసి రావాలని శర్మిలను చాలాసార్లు పిలిచినా ఆమె ఒక్క రోజు కూడా కలిసి రాలేదని గుర్తు చేసుకున్నారు సిపిఐ సిపిఎం లేదా ఎంఎల్ పార్టీ ఎర్రజెండా పార్టీలే అక్కడ పోరాటం చేస్తారు అంటే మీరు చేసేదేమో పవిత్రం మేము చేస్తే అపవిత్రం అంటే మీతో పాటు కలిస్తేనే మీతో పాటు కలిసి మేము నడవాలా మీతో పాటు నడవకపోతే మేము ఏమి పోరాటం చేయనట్లు వీళ్ళు అసలు జన సమస్యలు ఉన్న చోట పోరాటాలు వదిలేసి కేవలం పేపర్ల మీద పోరాటం చేసేటువంటి దొంగ పోరాటాలు చేసేవాళ్ళు కమ్యూనిస్టులు మమ్మల్ని విమర్శ చేస్తున్నారు మేము స్పష్టంగా ఉన్నాం ఇటువంటి విమర్శలకు తల వచ్చే పని లేదు తల వచ్చే పని లేదు సిపిఐ సిపిఎం కలిసి నడిచే క్రమంలో రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేయగలిగిన శక్తివంతమైన పాత్ర కూడా మేము వహించగలుగుతాం కారణం 40-50 స్థానాలు మేమిద్దరం ఎటుగా ఎటు సపోర్ట్ చేస్తే ఎటు మద్దతు ఇస్తే అటు గెలిపించగలిగిన ఓడించగల శక్తివంతమైన పార్టీ రెండు కమ్యూనిస్ట్ పార్టీ బీజేపీ వ్యతిరేకంగా దాన్ని ఇక్కడ ప్రవేశించకూడదనే ఉద్దేశంతోనే మన మునుగోడులో కూడా మేము ఇరువురు కూడా సపోర్ట్ చేశాం మేము సపోర్ట్ చేయకపోతే మొన్న బీజేపీ దొడ్డిదారిన దొంగదారిన అక్కడ ప్రవేశించారు దొంగదారిన ప్రవేశిస్తే ఈ రాష్ట్రానికి ప్రమాదం వాటిల్లేదు ఆ ప్రమాదం ఈవెన్ బుద్ధి సెక్షన్లు కాదు పత్రికా రంగం మీద కూడా ప్రమాదం షర్మిలపై సిపిఎం నేత తమ్మినేని వీరభద్రం ఫైర్ అయ్యారు షర్మిల నాటకాలు మానుకుంటే మంచిదని అన్నారు రాజకీయాలకు అతీతంగా పోరాడితే షర్మిలకు సహకరిస్తామని తెలిపారు మోది అక్రమాలు మైనారిటీలపై దాడులను ఆమె ప్రశ్నించడం లేదని మండిపడ్డారు మోదీని పల్లెత్తు మాట కూడా షర్మిల అనడం లేదని తమ్మినేని వీరభద్రం విమర్శించారు షర్మిల గారు నాకు అప్రోచ్ చేస్తున్నారు ఏమంటే ఈ రాష్ట్రంలో జరుగుతున్న కొన్ని విషయాలపైన పోరాడడానికి రాజకీయాలకు అతీతంగా అందరం కలిసి పోరాడదాం మీ ఆఫీసులకు వస్తాం మీతో మాట్లాడతామని చెప్పి కౌర్ చేస్తున్నారు మంచిదే అంత రాజకీయాలకు అతీతంగా ఆలోచిస్తే రాజకీయాలకు అతీతంగానే మనం నడిస్తే ప్రజా సమస్యలను స్పందిస్తే సహకరించడానికి స్పందించడానికి మేము సిద్ధమే కానీ మోడీ గారి అక్రమాలు కేంద్ర ప్రభుత్వ అక్రమాలు అని గుర్తు రావట్లేదు అదాని గారు 17 లక్షల కోట్ల రూపాయలు అక్రమంగా ఆదా చేస్తే దోపిడీ చేస్తే దానికి వ్యతిరేకంగా పోరాడటానికి అఖిల పక్షాల సమావేశమను రాజకీయాల రహితంగా సమావేశాలను అట్లాంటివి షర్మిల గారు గుర్తు రాలేదు లేక దేశంలో జరుగుతున్న మైనారిటీలపై హత్యాకాండ చర్చలు కోలుగొట్టడం మసీదులు పడగొట్టడం ఇవేవి ఆమె క్రిస్టియన్ అయ్యి ఉండి కూడా అట్లాంటివేవి ఈ షర్మిల గారికి చేమ కొట్టినట్టు కూడా లేవు మోడీ గారిని విమర్శించాలంటే ఆమెకు మాటలు రావు అట్లా కేంద్ర ప్రభుత్వ విధానాలు విమర్శించడానికి మాటలు రావు ఇట్లాంటి జుగుత్సాకరమైనటువంటి రాజకీయాలు అనుసరిస్తూ దానికి ఏదో పవిత్రమైన పేరు పెట్టడం రాజకీయాలకు అతీతంగా అన్ని పక్షాలు కలిసి కూర్చోవాలని చెప్పడం అనేది ఆశాస్పదమైన విషయం ఇప్పటికైనా ఆమె తన తప్పిదాలు తెలుసుకొని ఎదురుకు చాలాసార్లు లెఫ్ట్ పార్టీలుగా మేము ప్రజా సమస్యల మీద కలిసి ఆందోళన చేద్దామని ఆమె పార్టీతో సహా నేను పార్టీలు పిలిపించాం మిగతా వాళ్ళు హాజరయ్యారు ఆమె ఎప్పుడు హాజరు కాలేదు కాబట్టి ఇట్లాంటి నాటకాలు మానుకోవాలని విజ్ఞప్తి